బక్క గుర్రం జంబూద్వీపంలో తాళధ్వజం అనే పట్టణాన్ని విక్రముడనే రాజు పరిపాలించేవాడు ఆయనకు మాధవవర్మ అనే కొడుకు మాధవర్మ చాలా అందమైనవాడు పెళ్లి చేసుకోమని ఎంతటి అందగత్యను తెచ్చినా అతడికి నచ్చేది కాదు ఒకనాడు అతడు హిమాలయ పర్వతాల్లో గంధర్వల యొక్క వేటకని వెళ్ళాడు ఆ నిర్జనారణ్యంలో అతన్నెవరో రాకుమారా అని పిలిచినట్టయింది వెనక్కి తిరిగి చూసేసరికి ఒక సుందరి ప్రత్యక్షమై అయ్యా నేను చంద్రకళ అనే గంధర్వకాంతను నీ అందానికి తగ్గ చక్కని చుక్క సులోచన అనే మా స్నేహితురాలుంది ఆమె ప్లక్షద్వీపపు రాజుగారి కుమార్తె మీ అశ్వసాలలో ఉండే బక్క గుర్రం మీద ప్లక్షద్వీపపు ముఖ్య పట్టణమైన దీప్తిపురం చేరుకుని ఆ పట్టణంలో ఉన్న పువ్వులమ్మే గంధిని కలుసుకో దానికి నా పేరు చెబితే కార్యం చక్కపడుతుంది అని చెప్పింది మాధవవర్మ సంతోషించి బయలుదేరపోయాడు అయితే చంద్రకళ ఉండు పెళ్లి చేసుకు వచ్చాక ఆ గుర్రాన్ని మాత్రం నాకు ఇచ్చేయాలి సుమా దానితో నాకు పని ఉంది శుభమస్తు వెళ్ళిరా అంటూ అదృశ్యమైంది మాధవర్మ అశ్వశాలలో ప్రవేశించేసరికి ఆ బక్క గుర్రం సకిలించింది అతడు ఆప్యాయంగా దాని ఒళ్ళు నిమరగా దానికి అపూర్వమైన పుష్టి వచ్చింది అంతేకాదు రెక్కలు కూడా వచ్చాయి అంతవరకు దానివద్ద పనిచేస్తున్న ప్రచేష్ఠుడు అనే నౌకరు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు యువరాజు సంగతంతా చెప్పాడు అప్పుడు ప్రచేష్ఠుడు ప్రభు నన్ను కూడా తీసుకువెళ్లరా అని కోరగా యువరాజు సరే రమ్మని తాను గుర్రం ఎక్కాడు ప్రచేష్టుడు తోక పట్టుకుని వేలాడగా గుర్రం ఆకాశ మార్గాన రివ్వమంటూ పోయి ప్లక్షద్వీపంలోని దీప్తిపురం చేరుకుంది వర్మ అక్కడికి చేరుకుని గంధిని అనే పూలదాన్ని కలుసుకుని సంగతి సందర్భాలు చెప్పాడు గంధిని పెదవి విరిచి అరరే నిన్ననే వస్తే ఎంత బాగుండిపోయేది సులోచనకి సంబంధం నిశ్చయమైంది రేపే పెళ్లి కుసద్వీపపు చక్రవర్తి కుమారుడు విద్యాధరుడు పెళ్లి కొడుకు అతడిని అంత అందగాడు కాడనుకో తీరా సంబంధం నిశ్చయం అయిపోయాక సులోచన మాత్రం వద్దని అనగలదా అంది ప్రచేష్టుడు అంత దూరము వచ్చి పెళ్లి కూతుర్ని చూడకుండా పోకూడదనుకున్నాడు అప్పుడు గంధిని ఒక పళ్ళగంప తెచ్చి అందులో మాధవవర్మని కూర్చోమని పైన పూలు పరిచి ప్రచేష్ఠుడి చేత ఆ బుట్టను మోయించుకుని సులోచన మేడకు తీసుకుపోయింది సులోచన మాధవవర్మను చూడడంతోనే ఆమెకంతకు పూర్వనిశ్చయమైన పెళ్లి కొడుకు సూర్యుడు ముందు దివిటీలా తోచాడు మాధవవర్మ వినేటట్టు ఆమె గంధిని నేను విద్యాధరుణ్ణి పెళ్లి చేసుకొని రేపు వేళకి నేను లేచి నిలబడి చేతులు పైకెత్తుతాను అప్పుడు నన్ను తన గుర్రం మీద ఎక్కించుకుని ఈయనను ఎగిరిపోమ్మనవే అంది మాధవవర్మ తన అదృష్టానికి మెచ్చుకుంటూ మళ్ళీ ఆ గంపలో కూర్చుని బయటకు వచ్చేశాడు మాధవవర్మతో పాటు ప్రచేష్ఠుడు కూడా సులోచనను చూశాడు కదా ఆ అమ్మాయిని తనే పెళ్లి చేసుకోవాలనిపించింది వాడికి మన్నాడు మాధవవర్మ తాగే పాలలో వాడు మత్తుమందు కలిపి ఇచ్చాడు అవి తాగి మాధవర్మ మైకంలో పడిపోయాడు పెళ్లి వేళ పుస్తకట్టే సమయం వచ్చింది సులోచన నిలబడి చేతులెత్తింది పైనుంచి గుర్రం దిగడం దానిమీదకు ఆమెను ఎగరేసుకుని ఎవరో ఆకాశ మార్గాన్న మాయం కావటం క్షణంలో జరిగింది ఆ గుర్రం మీద వచ్చి తనను తీసుకుపోతున్నది మాధవర్మే అనుకుంది సులోచన ప్రచేష్టుడు మాత్రం సముద్రం దాటి వచ్చి కాంచన నగరానికి బయట ఉన్న ఒక అడవిలో దిగి సులోచనతో సమయానికి మాధవవర్మ నిద్రపోయాడు ఆ నిర్భాగ్యుడికి నువ్వు తగవని ఆలోచించి నేనే నిన్ను తీసుకువచ్చాను నాకేమి లోపముంది గనక నన్ను పెళ్లి చేసుకో అన్నాడు సులోచన తన దిగులు పైకి తెలియనీకుండా చిరునవ్వుతో ఎవరికెవరు ప్రాప్తమో కదా సరే కాని ఈ రత్నకంకణం పట్టుకుపోయి ఆ కనపడే నగరంలోకి వెళ్ళి పుస్తెలు చేయించి పట్టుకురా పురోహితుణ్ణి కూడా వెంట పెట్టుకురా అంది పుట్టెడు సంబరంతో వాడు పట్టణం ప్రవేశించి ఆ రత్నకంకణం అమ్మ చూపేసరికి అక్కడి రక్షక భటులు వీడెవడో దొంగ అని అనుమానించి వాణ్ణి ఖైదులో వేశారు ప్రచేష్టుడు పోవటంతోనే ఇక్కడ సులోచన గుర్రాన్నెక్కి జంబూ ద్వీపంలోని భరతఖండం ప్రవేశించి కాశీపట్టణం చేరుకుంది ఆ పట్టణం పట్ట పగలే జనసంచారం లేక మాటుమణిగి ఉంది ఆమె ఒక అవ్వ ఇల్లు చేరి విశేషాలు అడిగేసరికి ఆ అవ్వ అయ్యో నీకు తెలీదా రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళప్పుడు గంగలోంచి ఖడ్గమృగం ఒకటి ఊళ్ళోకి వచ్చి కనపడ్డ మనిషి నల్లా చంపి తినేస్తోంది ఈ మృగాన్ని చంపిన వాడికి అర్ధరాజ్యం ఇచ్చి తన కుమార్తెను పెళ్లి చేస్తానని రాజుగారు వాగ్దానం చేశారు కూడాను అంది సులోచన వెంటనే ఒక రాజపుత్రుని దుస్తులు ధరించి ఒక ఖడ్గం కూడా సిద్ధంగా ఉంచుకుని ఖడ్గమృగం కోసం ఎదురు చూస్తోంది సరిగ్గా పన్నెండు కొట్టేసరికి భూమి అదిరేటట్లు అరుస్తూ ఖడ్గమృగం వచ్చి చిందులు తొక్కసాగింది సులోచన చటుక్కున గుర్రం మీద నుంచి దిగివచ్చి కసుక్కున దాని కంఠం నరికేసింది ఆ కళేబరంలోంచి దివ్య తేజస్సుతో మునీశ్వరుడొకడు ప్రత్యక్షమై సులోచన నాకు శాప విముక్తి కలగచేశావు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యంతో వచ్చి ఆయనకు నమస్కరించి స్వామి నాకు కావలసిన వరం ఒక్కటే కుసద్వీపపు రాజకుమారుణ్ణి కాదని మాధవవర్మని పరిణయం మాడబోతే ఉభయభ్రష్ఠత్వం ఉపరి సన్యాసం అయింది నా పని నిశ్చయమైన వరుణ్ణి మోసం చేసినందుకు నాకీ శాస్తి అయి ఉంటుంది నాకు మాధవవర్మే భర్త అయ్యేటట్టు అనుగ్రహించండి అంది ఆ మాట విని ముని సులోచన మాధవవర్మ విద్యాధరుడు కూడా కొద్ది రోజుల్లో ఒక రత్నాల వర్తకుని మీద ఈ దారినే వస్తారు అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది విద్యాధరునికి మోసం జరిగిందని మాత్రం నువ్వు పశ్చాత్తాపడక్కర్లేదు అతడు మొదట ఈ కాశీరాజు కూతురైన జయంతిని పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకుని నువ్వు ఎక్కువ ఐశ్వర్యవంతురాలవని విని నీ కోసం తయారయ్యాడు నువ్వు మాయమయ్యాక పశ్చాత్తాపడ్డాడు అతడు మాధవవర్మ ఒకరి సంగతి ఒకరు తెలుసుకుని మంచి ఇప్పుడు ఆ ఓడ రాగానే మాధవర్మను ఆనవాలు పట్టి వివాహం చేసుకో అన్నాడు అంతా విని సులోచన స్వామీ మీరెవరు మీకీ ఘోర శాపం ఎలా వచ్చింది అని అడిగింది ఆ కథంతా ముందు తెలుస్తుందిలే అంటూ ఆయన అదృశ్యుడయ్యాడు ఆయన అదృశ్యుడు కావటంతోనే సులోచన తన గుర్రం కోసం వెనక్కి తిరిగి చూసింది గుర్రం కనపడలేదు దానికోసం నలుదిక్కులా వెతుకుతూంటే అంతలో ఖడ్గమృగాన్ని ఎవరో రాజకుమారుడు చంపేశాడన్న వార్త కాశీరాజుకి తెలిసి ఆయన సంతోషంతో వచ్చి పురుషవేషంలో ఉన్న సులోచనను ఏనుగు మీద ఎక్కించుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చోపెట్టాడు జయంతిని ఈ రాజకుమారునికిచ్చి పెళ్లి చేద్దామని రాజు తొందరపడ్డాడు అందుకు సులోచన రాజుకు నచ్చచెప్పి తను నిరీక్షిస్తున్న ఓడ వచ్చే వరకు పెళ్లి నిలుపు చేయించింది రాజుగారు ఆ ఓడ కోసం గంగా తీరాన్న భటుల్ని కాపలా వేయించారు కొంతకాలం అయ్యేసరికి ఆ ఓడ హంసలాగా చక్కా వచ్చింది పురుష వేషంలో ఉన్న సులోచనకు కబురు వెళ్ళింది రత్నాల వర్తకుడితో ఆభరణాల పెట్టెలు పట్టించుకురమ్మని చెప్పండి అంది ఆమె ఆ వర్తకుడు సంతోషంతో మంచి మంచి నగలన్నీ పట్టించుకుని అంతఃపురంలోకి వచ్చాడు సులోచన ఆ ఇద్దరు నౌకర్లలో ఒకడు వర్మ అని రెండోవాడు విద్యాధరుడని ఆనవాలు కట్టేసింది వెంటనే ఆమె కాశీరాజు వద్దకు వెళ్ళి ఈ రాత్రే పెళ్లి ముహూర్తం పెట్టించండి రెండు జతల పుస్తలు చేయించండి అంది రెండు జతలు ఎందుకు చెప్పమా అనుకుంటూనే రాజు పెళ్లి ప్రయత్నం చేశాడు సులోచన రహస్యంగా వర్తకుడితో అయ్యా నీ క్రింద నౌకరీకి కుదిరిన వీళ్ళిద్దరూ చక్రవర్తుల కొమాళ్ళు వీళ్ళకి ఈ రాత్రే పెళ్ళి ఇద్దరినీ అలంకరించి మగ పెళ్లివారికి మీరు మీరు రండి అని సంగతంతా విసుదపరిచి పంపింది పీటలు రెండు వేశారు జయంతిని పెళ్లికూతుర్ని చేశారు రెండో పెళ్లి కూతురు ఎవరు అనే ప్రశ్న వచ్చేసరికి సులోచన తన తలపాగా తీసేసి నేనే అంది అంతా ఆశ్చర్యపోయారు ముహూర్తం వేళకి విద్యాధరుడు మాధవవర్మ పెళ్లి కొడుకులై వచ్చారు సులోచన విద్యాధరుణ్ణి జయంతి వద్దకు తీసుకుపోయి ఇదిగో నీ పెళ్ళికొడుకు అంది అందరూ అతన్ని ఆనమాలు గట్టి మొదట నిశ్చయమైన పెళ్లి కొడుకే అని సంతోషించారు ఇంతలో ఎక్కడినుంచో చంద్రకళ వచ్చింది చంద్రకళ హిమాలయ పర్వతాల్లో మాధవ్ వర్మకు సులోచన సంగతి చెప్పిన గంధర్వకాంత ఆమె వెంట ఒక సుందరాంగుడు కూడా వచ్చాడు చంద్రకళ నవ్వుతూ మా ఆయనే ఈయన చిత్రాంగుడు మిమ్మల్ని మోసిన ఆ రెక్కల గుర్రం ఈయనే అంది వాళ్ళిద్దరూ నివ్వెరపోయి మీరు గుర్రంగా ఎందుకు ఉన్నారు అని అడిగేసరికి చిత్రాంగుడు ఎందుకేమిటి శాపం నేను చంద్రకళ షికారు వెళుతుండగా గట్టిగా నవ్వాను అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి చిరాకుపడి గుర్రానికి మళ్ళీ సకిలించి నా తపస్సుకు భంగం కలగజేశావు గనక గుర్రాని వైపో అన్నాడు నాకు ఒళ్ళు మండి ఈమాత్రం దానికే ఇంత ఘోర శాపం ఇస్తావా నీవు ఖడ్గమృగాని వైపుట్టు అని మారుశాపం ఇచ్చాను ఆ ఖడ్గమృగా సులోచన చంపింది అది పోగానే నాకు మామూలు రూపం వచ్చింది అని చెప్పాడు కథ కంచికి మనం ఇంటికి